వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఉదయం 9 గంటలకు విఘ్నేశ్వరుడికి హవనం కార్యక్రమం నిర్వహించారు. రాత్రి 7 గంటలకు లక్ష్మీ గణపతి స్వామివారికి మహాపూజలను నిర్వహించారు. లక్ష్మీగణపతి భగవానికి జై. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకరంతం భక్తానాం ఏకరంతముపాస్మహే. దక్షిణకాశిగా ప్రసిద్ధి చెందినటువంటి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి యొక్క దేవాలయంలో గత చవితి నుండి, వినాయక చవితి నుండి ప్రారంభించి రేపటితో నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి. ఈరోజు ఏకాదశి మహాప్రభుకాలం కావడంతో స్వామివారికి నిత్యం కూడా 121 ఆవర్తనలతో గణపతి అభిషేకం నిర్వహించడం జరిగింది. దాని యొక్క సాంగత సిద్ధికై ఈరోజు అష్టద్రవ్యముల చేత అనగా మోదకులు, అటుకులు, వడ్ల ప్యాలాలు, లాజాలు, అదేవిధంగా సత్తు, తర్వాత చెరుగడలు, ఆ తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు, తర్వాత తెల్ల నువ్వులు, అరటిపండ్లు, ఈ 8 ద్రవ్య విశేషముల చేత ఆ గణపతికి అష్టగా అష్టమోదక ద్రవ్యములు అంటారు. గణపతికి అష్టద్రవ్యాలు చాలా విశేషం. ఈ అష్టద్రవ్యాలతోటి విశేషంగా స్వామివారికి సహస్ర సంఖ్యాక హవనం కూడా జరిగింది. ఈరోజు సాయంకాలం పూట స్వామివారికి ప్రదోషకాలంలో మూలమూర్తికి లక్ష్మీ గణపతి స్వామివారికి విశేషంగా మహాపూజా కార్యక్రమం ఉంటుంది. స్వామివారు రజత కవచాలతో చక్కగా అలంకరింపబడి స్వామివారికి మహాభిషేకం, మహా అర్చన కూడా జరుగుతూ ఉంటుంది. రేపు శ్రవణద్వారసి మహాపర్వకాలం ముందు స్వామివారికి మధ్యాహ్న సమయంలో విశేషంగా ఆవాహిత దేవత హోమం చేసి మహానైవేద్యం పెట్టి స్వామివారి పూర్ణాహుతితో ఈ స్వామివారి యొక్క ఉత్సవాలన్నీ కూడా ముగుస్తాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఇంట్లోనే ఉండి ఈ కరోనా మహమ్మారి తొలగిపోవడానికి చక్కగా ప్రార్థన చేస్తూ జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవలసిందిగా ప్రార్థన చేస్తూ నమః పార్వతీపదనే హర హర మహాదేవ హర లక్ష్మీ గణపతి భగవానికి.